రామాపురం అనే ఊర్లో అనామిక రమేష్ అనే దంపతులు ఉంటారు. రమేష్ తల్లి శారద తన కోడల్ని బాగా చూసుకుంటూ ఉంటుంది. అనామికకి గర్భం రావటంతో త్వరలోనే ఆ ఇంట్లో పిల్లల సందడి ఉండబోతుందని శారద ఎంతో సంతోషిస్తూ ఉంటుంది. రే బాబు, కోడలకి ఇప్పుడు సీమంతం చేయాలరా, మన చుట్టాలందరికి చెప్పాలి, నా కోడలు సీమంతం చాలా వైభవంగా జరిపించాలి. అలాగేనమ్మా, అనామిక సీమంతం చాలా బాగా చేద్దాం, నువ్వు అందరిని పిలిచి మాట్లాడిపెట్టు. నా పనుల్లో నేనుంటాను. ఇంకో వారం రోజుల్లో అనామికకి సీమంతం ఉంది కదా, అన్ని ఏర్పాట్లు ఏ ఇబ్బంది లేకుండా చెయ్యి. మన ఇంట్లో చాలా రోజుల తర్వాత చేస్తున్న శుభకార్యంరా ఇది. శారద మాటలకి రమేష్ సంతోషపడుతూ ఉంటాడు. అనామిక సీమంతానికి చాలా మందిని ఆహ్వానిస్తారు. అందరి సమక్షంలో వైభవంగా సీమంతం జరుగుతుంది. అనామిక కూడా చాలా సంతోషిస్తుంది. ఇక రాత్రి అనామిక తన భర్తతో ఐస్ క్రీం తినాలని చెప్తుంది. తన భార్య ఆశ తీర్చడం కోసం రమేష్ ఐస్ క్రీం తీసుకురావటానికి బయటికి వెళ్తాడు. అదే రాత్రి అనుకోని ప్రమాదం జరుగుతుంది. ఒక రోడ్ యాక్సిడెంట్లో రమేష్ చనిపోతాడు. ఆ దారుణమైన వార్త వినటంతో అనామికకి నొప్పులు మొదలవుతాయి. ఇక రాత్రి అనామిక భర్త ప్రమాదంలో కన్నుమూస్తే అనామిక బిడ్డ కలుదురుస్తాడు. ఓవైపు తన ముద్దుల బిడ్డను ముద్దాడుతూనే, మరోవైపు చనిపోయిన తన భర్తను తలుచుకొని అనామిక ఏడుస్తూ ఉంటుంది. శారద తన కోడల్ని ఓదార్చుతూ ఉంటుంది. అలాగే కొన్ని రోజులు గడుస్తాయి. అమ్మా అనామిక, నీ బిడ్డ ఎదుగుతున్నాడు, నాకు కూడా వయసు అయిపోతుంది, వాడిని జాగ్రత్తగా చూసుకోవలసిన బాధ్యత నీదేనమ్మా. అత్తయ్య, ఏంటి మీరు అలా మాట్లాడుతున్నారు, మీకేమైంది అత్తయ్య? ఇక నా వల్ల కాదమ్మా, ఎక్కువగా నడవలేకపోతున్నాను, ఆయాసం వచ్చేస్తుంది, రేపో మాపో మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయేలా ఉన్నానా అనామిక. అత్తయ్య, ఇంటికి పెద్ద దిక్కు మీరే, మీరే అలాంటే ఎలా అత్తయ్య, నా బిడ్డ మీ చేతుల్లో పెరిగి పెద్దవ్వాలి, మీ మనవడు పెళ్లి చేసి మీరు సంతోషపడాలత్తయ్య, ఇవన్నీ చూడకుండానే మీరు ఇలా మాట్లాడితే ఎలా అత్తయ్య? అనామిక మాటలకి శారద కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఇక అదే సమయంలోనే శారద కళ్ళు తిరిగి పడిపోతుంది. శారదని అనామిక ఆసుపత్రిలో చేర్పిస్తుంది. ఆసుపత్రి వద్ద డాక్టర్ శారదని పరీక్షిస్తాడు. డాక్టర్ గారు, మా అత్తయ్యకి ఏమైందండి, ఉన్నట్టుండి ఇలా కళ్ళు తిరిగి పడిపోయిందండి, మీరే మా అత్తయ్యని ఎలాగైనా కాపాడాలి డాక్టర్ గారు. అమ్మా, మీ అత్తయ్య గారు ఎక్కువగా ఆలోచించి మనసుని పాడు చేసుకుంటున్నారు, మనోవేదన ఎక్కువ అవటం వల్లే ఆమె కళ్ళు తిరిగి పడిపోయింది. మీరు మీ అత్తయ్యని జాగ్రత్తగా చూసుకోండి, మందులు రాసిస్తాను, వాటిని వాడండి, తగ్గిపోతుందిలే. ఇక అనామిక తన అత్తగారు శారదని తీసుకుని ఇంటికి చేరుకుంటుంది. ఇంటి దగ్గర పిల్లాడి ఏడుపు శారదని ఇంకాస్త బాధపడేలా చేస్తుంది. మీ నాన్నే గనక బతుకుంటుంటే నిన్ను రాజులాగా పెంచేవాడురా, నీకు నాన్న తీసుకురావాలిరా, మీ అమ్మకి మంచి భర్తను తీసుకురావాలి. శారద అలా బాధపడుతూ అంటున్న మాటలు విని అనామిక ఆశ్చర్యపోతుంది. అత్తయ్య, ఏంటత్తయ్య మీరు మాట్లాడేది, ఇలా అయితే ఎలా అత్తయ్య నన్ను వేరే పెళ్లి చేసుకోమంటున్నారు, మీ నోటి నుంచి ఆ మాట రాకూడదు అత్తయ్య. మరెలా మాట్లాడమంటావమ్మా, నేను మంచి కోరేదాన్ని, రేపొద్దున నేను చచ్చిపోతాను, ఈ సమాజంలో ఒంటరిగా ఎలా బతుకుతావమ్మా, నీకంటూ ఒక మగాడు ఉండాలి, అప్పుడే నీ కుటుంబం సంతోషంగా ఉంటుంది, రేపొద్దున ఒంటరి దానిలాగా బతికిడుస్తూ ఎలా జీవిస్తావా అనామిక, నీ బిడ్డను తండ్రి లేని వాళ్ళకు పెంచుతావా, వాడేం పాపం చేశాడని, అన్నిటికంటే ముఖ్యం నువ్వు నీ గురించి ఆలోచించావా, నీకు వయసు ఎక్కువగా లేదు, నా మాట వినమ్మా, అనామిక నువ్వు మరో పెళ్లి చేసుకుంటే నీకే కాదమ్మా అందరికీ మంచిది. అత్తయ్య మీరు ఇలా మాట్లాడుతుంటే ఎలా, నేను మళ్ళీ మరో పెళ్లి గురించి ఆలోచించలేదు, నా బిడ్డలోనే ఆయన చూసుకొని బతుకుతున్నాను, ఈ సమయంలో మీరు నాకు ఇంకో పెళ్లి చేస్తా అంటున్నారు, ఇది అయ్యే పని కాదత్తయ్య. అవుతుంది అనామిక, నువ్వు మళ్ళీ సుమంగళిగా అవుతావు, నీ ముఖంలో సంతోషం మళ్ళీ వస్తుంది, అది చూసి నేను సంతోషంగా చనిపోవాలి. శారద మాటలకి అనామిక ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత కొన్ని రోజులు అలాగే గడుస్తాయి. ఒకరోజు అనామిక ఇంటి వద్దకి రవీంద్ర అనే వ్యక్తి వస్తాడు. శారద ఆయన్ని ఆశ్చర్యంగా చూస్తుంది. ఎవరు బాబు నువ్వు, ఎవరు కావాలి మీకు? అమ్మా, నా పేరు రవీంద్ర, నేను బిజినెస్ చేస్తూ ఉంటాను, ఈ చుట్టుపక్కల చాలా మందికి నేనంటే చాలా గౌరవం ఉంది, అనేక మందికి ఉద్యోగాలు కూడా కల్పించాను. నీలాంటి వ్యక్తిని కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది బాబు, ఇప్పుడు ఇలా ఎందుకు వచ్చారు మీరు, నాతో ఏమన్నా పనుందా మీకు? నేను మీ కోడలు అనామిక చిన్ననాటి నుంచి స్నేహితులు అమ్మా, అనామికతో కలిసే చదువుకున్నాను,
ఆ రోజుల్లో మా ఇంట్లో వాళ్ళు అనామికను పెళ్లి చేసుకుంటానంటే ఒప్పుకోలేదు. నేను అనామికను ప్రేమించానమ్మా, కానీ మా ఇంట్లో వాళ్ల బలవంతం వల్ల విదేశాలకి వెళ్ళిపోయాను. ఒక్క సంవత్సరం ముందే ఇండియాకొచ్చాను. అనామికను చూడాలి అనిపించింది. వచ్చి చూసేసరికి తన భర్త చనిపోయాడని తెలిసింది. నేను చాలా బాధపడ్డాను. ఒకసారి అనామికని చూసెళ్దామని వచ్చానమ్మా. తనను ఒకసారి పిలుస్తారా? చూడు బాబు, అనామిక తన బిడ్డని నిద్రపుచ్చుతోంది. ఒక్క నిమిషం ఉండండి బాబు, నేను ఇప్పుడే వస్తాను. నువ్వు అలా కూర్చో బాబు. రవీంద్ర ఇంటికి రావటంతో శారద చాలా సంతోషిస్తుంది. పైగా రవీంద్ర అనామికను ఒకప్పుడు ప్రేమించాను అని చెప్తాడు. ఇక అనామికని రమ్మని పిలుస్తుంది శారద. అనామిక అక్కడికొచ్చి రవీంద్రను చూడగానే చాలా సంతోషిస్తుంది. నువ్వేంటి రవీంద్ర, ఇక్కడికొచ్చా? బాగున్నావా? బాగున్నాను అనామిక, కానీ నిన్ను చూస్తుంటేనే నాకు చాలా బాధగా ఉంది. నాకేం బాధలేదులే రవీంద్ర, నా బిడ్డే నా ప్రాణం, వాడిలోనే ఆయన చూసుకొని బతికిస్తున్నాను. చూడు బాబు, నువ్వు ఆ రోజు అనుకున్నది ఈ రోజు చెప్పొచ్చు కదా, నీ మనసులో మాట ఇప్పుడు నిజం చెయ్యొచ్చు కదయ్యా. శారద మాట అనేసరికి రవీంద్రకి చాలా ధైర్యం వస్తుంది. ఆ సంతోషంలోనే తన మనసులోని మాటని రవీంద్ర అనామికతో చెప్తాడు. అనామిక, నువ్వు ఒప్పుకుంటే నేను నీ బిడ్డకి తండ్రినవుతాను, నీకు భర్తగా ఉండాలి అనుకుంటున్నాను. నా ప్రేమను అంగీకరించనామిక. ఓ ఒప్పుకా అమ్మా, ఇది నీకు రెండో జన్మ, నీ జీవితం పచ్చగా ఉండాలి అనామిక. అనామిక కంటతడితోనే రవీంద్ర మాటకు అంగీకరిస్తుంది. ఆ తర్వాత శారద సంతోషంగా అనామికకి రవీంద్రకి పెళ్లి జరిపిస్తుంది. అనామికకి రెండో పెళ్లి చేయిస్తుంది. ఆ తర్వాత రవీంద్రతో కలిసి సంతోషంగా కొత్త జీవితంలోకి అనామిక అడుగు పెడుతుంది. శారద వాళ్ళిద్దరిని అలా చూస్తూ ఎంతో ఆనందిస్తుంది. రామాపురంలో శారద, అనామిక అనే అత్తాకోడలు ఉంటారు. అనామిక భర్త రమేష్ ఒక మేస్త్రీ పని చేస్తూ ఉంటాడు. రోజూ ఏదో ఒక భవనం పని చేయడానికి పొరుగూర్లకి వెళ్తూ ఉంటాడు. వీరిది నిరుపేద కుటుంబం. డబ్బులు లేకపోవటం వల్ల ఆ కుటుంబం ఒక చిన్న ఇంట్లోనే బ్రతుకుతూ ఉంటుంది. ఆ ఇల్లు కూడా సరిగా ఉండదు, ఎప్పుడెప్పుడు కూలిపోతుందా అన్నట్టుగా ఉంటుంది ఆ ఇల్లు. ఆ ఇంట్లోనే శారద, అనామిక, రమేష్ ముగ్గురూ కలిసి జీవిస్తూ ఉంటారు. బాబు, రమేష్ మా ఇంటిని చూస్తుంటే నా మనసు తరుక్కుపోతుందిరా. మీ నాన్నే బతుకుంటే మనకి గతి పట్టించేవాడే కాదు. ఇప్పుడేం చేయమంటావమ్మా? ఇప్పటికిప్పుడు నేను కోటీశ్వరిని కాలేనుగా. ఎప్పుడు చూసినా నాన్నుండుంటే నాన్నుండుంటే అని విసిగిస్తూనే ఉంటావు. నాన్నుండి ఏం చేశాడమ్మా? నా గురించి అసలు పట్టించుకున్నాడా? ఎప్పుడు ఊరి జనం కోసం ఏదో ఒకటి చేస్తూ ఉండేవాడు. రే అలా అనకరా. ప్రతి ఇంట్లో చూడు, వాళ్ళ వాళ్ళ పిల్లలకు మంచి మంచి ఇల్లు కట్టించారు, లెక్కలేనంత డబ్బుని కూడా పెట్టిస్తున్నారు. కానీ మన ఇంట్లో అయితే నేనొక్కనే కష్టపడాలి. ఎంత కష్టపడుతున్నా కూడా నువ్వేదో ఒక మాట అంటానే ఉన్నావు. చిచి, ఈ ఇంట్లో ఉండలేకపోతున్నాను అని విసుక్కుంటూ రమేష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. శారద తన కొడుకు అలా అనటం చూసి బాధపడుతూ ఏడుస్తుంది. ఇంతలోనే అక్కడికి అనామిక వస్తుంది. తన అత్తగారు ఏడుస్తూ ఉండడం గమనిస్తుంది. ఎందుకత్తయ్యా, రోజు ఆయన ఏదో ఒకటి అంటారు, ఆ తర్వాత ఆయన అన్న మాటలకి ఏడుస్తూ ఉంటారు. ఇలా అయితే ఎలా అత్తయ్యా? మరేం చేయమంటావమ్మా, వర్షం వస్తే చాలు ఇంట్లోకి వాంచినికులు వచ్చేస్తున్నాయి, చలికి ఇంట్లో తట్టుకోలేకపోతున్నాం. ఏం చేయమంటావమ్మా, ఆడికి నచ్చ చెప్తే ఆడింటాడు అనుకున్నాను. ఆడు మేస్త్రే కదా, ఇంటిని కూడా బాగు చేస్తాడేమోనని అనుకున్నాను, కానీ వాడు ఇలా మాట్లాడతాడని అనుకోలేదమ్మా. బాధపడకండి అత్తయ్యా, మీకు తెలుసు కదా ఇల్లు కట్టడానికి చాలా డబ్బులు కావాలి. మట్టితో కట్టలేం కదా, ఇసుక, ఇటుకలు, సిమెంటు ఇలా చాలా చాలా ఉండాలి కదా అత్తయ్యా. ఆ ఉండాలంటే డబ్బులు కావాలి కదా. ఇప్పటికిప్పుడు అవన్నీ ఎలా వస్తాయి అత్తయ్యా? అందుకే ఆయన అలా విసుక్కుంటూ వెళ్ళిపోయారు. అయ్యో, నేనే ఆడిని చాలా బాధ పెట్టాను అనామిక. ఇప్పుడు ఆడి ఎక్కడికి వెళ్ళాడో ఏమో. ఇంకెక్కడికి? ఆ కళ్ళు దుకాణం దగ్గరికి వెళ్ళుంటాడు అత్తయ్యా. ఫుల్గా తాగి తాగి ఇంటికి వస్తారు. ఆయనకి ఏ బాధ వచ్చినా ఈ మధ్య కళ్ళు దుకాణం దగ్గరికి వెళ్ళిపోతున్నారు అత్తయ్యా. నేను ఆయన్ని మార్చలేకపోతున్నాను అని అనుకుంటూ అత్తాకోడళ్ళిద్దరూ బాధపడుతూ ఉంటారు. మరోవైపు కళ్ళు దుకాణం వద్ద రమేష్ ఫుల్లుగా తాగుతూ ఉంటాడు. రే రవీంద్ర, ఇంకా కళ్ళు తీసుకురారా, మనసు బతుకింతే మా ఇంట్లో వాళ్ళంతే. రవీంద్ర రై, కళ్ళు తీసుకురారా, కడుపు నిండా తాగి బాధలని మర్చిపోవాలి. రమేష్ పాట పాడుతూ కళ్ళు తాగుతూ ఉంటాడు. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి తన ఇంటికి చేరుకుంటాడు. ఇంటి దగ్గర తన కోసం ఎదురు చూస్తున్న తన తల్లి, భార్య అనామిక కనిపిస్తారు. వారిని చూడగానే రమేష్కి కోపం ఇంకాస్త తన్నుకొస్తూ ఉంటుంది. అమ్మా, తల్లి, నాకు చాలా మంచి పని చేసావమ్మా, నా కోసం ఎలా కట్టలేని ఆస్తిని కూడా పెట్టారు మీరు.
ఈ బంగళా ఎంత బాగుందో. ఈ దరిద్రపు బంగళాలో ఉండి నేను రాజ్యాలు వెళ్తున్నాను, మీరు చూస్తా ఉండడు తల్లి. రే ఏంట్రా మాటలు, అలా బెట్టకారంగా ఎందుకురా మాట్లాడుతున్నావు? ఏవండి అత్తిని అలా అనమాకండి, మీరు తప్పు చేస్తున్నారు. ఇలా వీధులు అలా మాట్లాడకండి, అందరూ చూస్తూ ఉన్నారు. అత్తయ్య పరువు ఏం కావాలి? రమేష్ నువ్వు అలా మాట్లాడుతుంటే నాకు చచ్చిపోవాలని ఉందిరా, అలా సూటిపోటి మాటలు మాట్లాడబాకురా. చాలా సంతోషం తల్లి, చచ్చిని మొగుడు సాధించాడు, ఇప్పుడు నువ్వు కూడా చచ్చిపోతానని బెదిరిస్తున్నావా? అందరూ బెదిరించడే, నేనే కదా అందరికి అడ్డు. అందుకే మీకు ఇబ్బంది లేకుండా నేను వెళ్ళిపోతాలే, మీరు సంతోషంగా నిద్రపోండి, ఈ బంగళాలో దర్జాగా ఉండండి అంటూ రమేష్ ఆ తాగిన మైకంలోనే ఇంటి నుంచి వెళ్ళిపోతాడు. అనామిక శారద ఇద్దరూ వీధిలో అవమానం జరగటంతో అందరూ చూస్తున్నారని ఇంట్లోకి వెళ్ళిపోతారు. ఇంట్లో దిగాలుగా కూర్చుని ఉన్న శారదను చూసి అనామిక కూడా ఏడుస్తూ ఉంటుంది. మీరు లేనిపోని ఆలోచనలు పెట్టుకొని ఇలా ఉండకండి అత్తయ్య, ఇక నిద్రపోండి. ఏదో ఒకటి ఆలోచిస్తూ మీ ఆరోగ్యాన్ని నాశనం చేసుకోకండి. ఆయన ఆ గుడి దగ్గరికి వెళ్ళి నిద్రపోయి మళ్ళీ ఉదయాన్నే మెలకు రాగానే వచ్చేస్తారులే, మీరు ఆయన గురించి అస్సలు పట్టించుకోకండి, పడుకోండి అత్తయ్య. అనామిక ఓదార్పు మాటలకి శారద పడుకుంటుంది. ఆ రాత్రి శారదకి నిద్రలో ఒక కలుస్తుంది. మరుసటి రోజు ఉదయాన్నే శారద తన కోడల్ని నిద్రలేపుతుంది. అమ్మా అనామిక, అనామిక లేమ్మా, ఆ ముద్ద నిద్ర ఏంటి, త్వరగా నిద్రలేయి. అత్తయ్య పొద్దున్న ఏమైంది అత్తయ్య, ఏం జరిగింది? నువ్వు ముందు నిద్రలేకపోయే నీకు ఒక విషయం చెప్పాలి. ఇక వెంటనే అనామిక నిద్రలేస్తుంది. ఆ తర్వాత తన అత్తగారు శారద చెప్పే మాటల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. రాత్రి నాకు ఒక కళ వచ్చిందమ్మా, నా కళ్ళ వచ్చినవి జరుగుతాయని మా అమ్మ ఎప్పుడు అంటూ ఉండేది. ఇప్పుడు కూడా నాకు ఒక కళ వచ్చింది, అది జరుగుతుందని అనిపిస్తుంది అనామిక. ఆ ఊరు చివరిలో ఉన్న చెరువు దగ్గర మట్టి చాలా విలువైందంట, ఆ మట్టితో ఇంటిని కట్టేసుకోవచ్చని నా కళ వచ్చిందమ్మా. ఆ మట్టి ఉంటే ఇసుక సిమెంటు ఏమీ అవసరం ఉండదు, ఆ మట్టితో ఇంటిని కట్టుకోవచ్చంట. ఏంటత్తయ్య మట్టితో ఇల్లు కడతారా, అది సాధ్యమయ్యే విషయమేనా? నా కళ్ళ వచ్చినవి ఖచ్చితంగా జరిగి తీరతాయమ్మా, ఓసారి ప్రయత్నిద్దాం, నువ్వు పద అక్కడికి వెళ్ళొద్దాం. అలా అనుకున్న అత్తాకోడలిద్దరూ ఊరి చివర చెరువు ఉన్న ప్రాంతం దగ్గరికి వెళ్తారు. అక్కడున్న మట్టిని పరిశీలిస్తారు. ఆ మట్టి చాలా నాణ్యంగా అనిపిస్తుంది. ఇంటిని కట్టడానికి ఆ మట్టి బాగా ఉపయోగపడుతుందని తెలుసుకుంటారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అదే మట్టితో ఇంటిని కడతారు. అత్తాకోడలిద్దరూ కలిసి ఆ ఇంటిని పూర్తిగా కట్టేస్తారు. రమేష్ వాళ్ళేదో పిచ్చి పని చేస్తున్నారనుకుని తన పనేదో తాను చూసుకుంటూ ఉంటాడు. రమేష్ అలా అనుకుంటూ ఉండగానే అత్తాకోడళ్ళిద్దరూ ఆ చెరువు మట్టితోనే ఇంటిని పూర్తిగా కట్టేస్తారు. రమేష్ ఆ ఇంటిని చూసి ఆశ్చర్యపోతాడు. అమ్మా మీరు చేసింది అసలు సామాన్యమైన విషయం కాదు, చాలా గొప్ప పని చేశారు, అసలు మీకు ఇలాంటి ఆలోచన ఎలా వచ్చింది? అత్తయ్యకి కలొచ్చిందండి, ఆ కల్లో విషయాలన్నీ జరుగుతాయంట, చాలా సంతోషంగా ఉందండి. అలా అత్తాకోడలిద్దరూ మట్టితో ఇల్లు కట్టుకోవడంతో ఊరి జనం కూడా ఆశ్చర్యపోతారు. అనామిక శారద ఇద్దరూ ఎంతో సంతోషంగా ఆ ఇంట్లో హాయిగా బ్రతుకుతూ ఉంటారు. ఇక ఆ ఇంట్లో ఆనందం వెల్లివిరిస్తూ ఉంటుంది.